కౌంటింగ్ లో సెకండ్ రౌండ్ కి థర్డ్ రౌండ్ కి మీ వాళ్ళు కౌంటింగ్ సెంటర్ లో వదిలి పారిపోయింది ఒకసారి గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆడు ఎన్ని తప్పులు చేయకపోతే ఎన్ని నేరాలు చేయకపోతే మూడో రౌండ్కి ఎట్లా పారిపోతాడండి? అంటే వాడికి అర్థమైంది వాడి బతుకు, సారీ అతని బతుకు అర్థమయ్యే కౌంటింగ్ సెంటర్ నుంచి మూడో రౌండ్కే పారిపోయారు, లేచి వెళ్ళిపోయారు. అతను ఉంటాడు కదండి కాజీనాడు వచ్చిన అతని పేరేంటి, బొట్కాలాగా ఉంటాడు గడ్డం గడ్డ రోడ్ సైడ్ రోమియోలా బికారిలాగా ఉంటాడు ఆవిడ పేరు, అతని పేరేంటి, గుడివాడయ్యా గుడివాడ అతను కొడాలి నాని. మూడో రౌండ్కే లేచి వెళ్ళిపోయాడు గడ్డం మెచ్చుకొని రోడ్ సైడ్ బికారి లేక ఉంటాడు అతను. ఎందుకు తెలుసు అతనికి ఏం జరిగిందని. ఇంకోడు మధ్యలోనే విమానం ఎక్కి వెళ్ళిపోయాడు, విమానం వెళ్తున్నానని చెప్పి బస్సు ఎక్కి వెళ్ళిపోయాడంట ఆర్టీసీ బస్సు ఎక్కి. ఎందుకు ఈ దొంగ బ్రతుకులు? మీరు తప్పులు చేశారు కనుక, మీరు నేరాలు చేశారు కనుక, మీరు ఘోరాలు చేశారు కనుక ఇటువంటి దుస్థితి మీకు సంభవించింది. అంతేగాని మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే మీరు రైట్ అనుకుంటారా జనం, మీరు కరెక్ట్ అనుకుంటారా జనం, గవర్నర్ గారు నమ్మేస్తారా? ఏదో 100 కోట్లు తిన్న రాబందులాగా ఈరోజు ఏదో మూతి తుడుచుకొని అక్కడికి వెళ్తే మిమ్మల్ని నమ్ముతాడా? మీ మూతుకున్న రక్తాన్ని తుడుచుకొని వెళ్తే అరే మీ దుంపల దాకా ఎంత ఏం పరిపాలన మీరు చేసింది? ఇసుక, ల్యాండ్, మైనింగ్ అన్ని ఏది వదిలేదులే, అన్నీ మా లోకేష్ బాబు గారి ఎర్ర పుస్తకంలో అన్నీ నమోదైనాయి, అందరి జాతకాలు నమోదైనాయి. అందుకనే ఏ ఒక్క అధికారిని కూడా, డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఎవరిని కూడా వెంటనే రీపాట్రియేట్ చేయొద్దు అని చెప్పాము. అందరి జాతకాలు లెక్కలు తేలాలి కదా, అందరి లెక్కలు తేలాలి. ఆ సిఐడి చీఫ్ సెలవు పెట్టి వెళ్ళిపోతానన్నారు, ఆయన కూడా ఆగమన్నాం. ఇంకొక ఆయన ఏదో నేను వెళ్ళిపోతా మా మాతృ సంస్థకు అన్నారు, ఆగు లెక్కలు తేలాలి కదా, లెక్కలు తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్తారు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన వెహికల్లో ఉంటే, ఆయన పడుకొని లోపల నిద్రపోతూ ఉంటే మీ కొల్లి రఘురామరెడ్డి తలుపు కొట్టి, ఎంత అది ఎన్ఎస్జి రూల్స్ కూడా వ్యతిరేకం, అది ఎన్ఎస్జి ప్రొటెక్టింగ్ ఆ రకంగా డిస్టర్బ్ చేయడానికి లేదు. ఆ కొల్లి రఘురామరెడ్డి గారు వ్యవహరించిన తీరు మర్చిపోతారా? అంతకుముందు సునీల్ కుమార్ వ్యవహరించిన తీరు మర్చిపోతామా? ఇవన్నీ కూడా లెక్కలు తేలాలి కదా, చట్టబద్ధంగానే లెక్కలు తేలాలంటే మళ్ళీ మేము ఏదేదో దాడులు చేస్తాం, మిమ్మల్ని ఏదో చేస్తామని భయపడద్దు, చట్టబద్ధంగానే జరుగుతాయన్నీ.